ఎలీషా ఏలీ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. సూత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. ఎక్కువ విసికించ ఒక్కటి రెండు పాటలు పాడితే పాటలు పాడి వదిలిస్తాం. ముప్పావు చెప్తే ముద్దంటాం, ముప్పావు చెప్తే ముద్దు, గంట చెప్తే వద్దు, గంటన్నర చెప్తే గుద్దు. పాస్టర్లకు మైక్ దొరకొద్దంట, యవనస్తులకు బైక్ దొరకొద్దంట. పాస్టర్లకు మైక్ దొరకొద్దు, యవనస్తులకు కాలేజీ పోరగానికి బైక్ దొరికితే వాడు వదలడు. ఈ గల్లీయా గల్లీయా గల్లీ గల్లీ. పాస్టర్లకు మైక్ దొరికితే వీళ్ళు గమ్ము గమ్మత్తుకపోయినట్టు అతకపోతారు. కొంతమంది అబ్బా వచ్చిన వాళ్ళు ఇటు మసులుతుంటారు, ఏమో లేస్తుంది, ఏమో కూర్చుంటుంది, ఏమో పొయ్యిల కట్టెలు పెట్టినట్టు కాలు ఇట్లా పెడుతుంది, ఈ కాలు ఇటు పెడుతుంది, ఈ కాలు ఇటు పెడుతుంది, ఇట్లా రెండు ఇట్లా రావగలడు పెట్టాడు ఇట్లా ఇట్లా. అయినా వదలడు ఫాస్ట్. నేను అంతసేపు ఏం చెప్పాం, ఇంకొంచెం చెప్తేనే బాగుండంటట్టుగానే చెప్పి వదిలిపెడతాం. తక్కువ చెప్తే ఎక్కువ వింటారంట, ఎక్కువ చెప్తే తక్కువ వింటారంట. తక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా మళ్ళా పిలువబడతారంట, ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా మళ్ళా పిలువబడరు. బర్రెకి ఎంత వేయాలనో చెప్ప, బర్రెకి ఎంత వేయాలనో అంతే వేయాలి. ఎక్కువ వేస్తే ఏం చేస్తుంది, పచ్చగడ్డైనా యాత గడ్డైనా తిని 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 కాళ్ళ కింద వేసి తొక్కి పక్క కింద వేసి పండుకుంటుంది. నేను పండుకునేదాకా మీరు పొయ్యిల కట్టెలు ఇట్లా పెట్టేదాకా తల్లి అప్పుడే పెట్టింది ఇట్లా. కొంచెం ఎమ్మెల్యేలాగా ఎంపీలాగా మధ్యలో మధ్యలో లేచిపోకండి, ఉండండి. హల్లెలూయా హల్లెలూయా. రెండే రెండు పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తా, మీ ముఖాలను చూసుకుంటూ పాడతా. అందరికీ కావాలి యేసయ్య రక్తము. కొంచెం ముందు కొంచెం ముందు. అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపములేని పరిశుద్ధుని రక్తము, ఇది పాపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము, ఇది పాపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము. చప్పట్లు. అందరికీ కావాలి యేసయ్య రక్తము, అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపములేని పరిశుద్ధుని రక్తము, పౌపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తం, ఇది పౌపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము. కులమత భేదం లేని రక్తము, అందరికీ వర్తించే రక్తము. హే కులమత భేదం లేని రక్తము, అందరికీ వర్తించే రక్తము. హే కక్ష కోదం లేని రక్తము, కన్న ప్రేమ చూపించే రక్తము. అందరికీ కావాలి యేసయ్య రక్తము, అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపములేని పరిశుద్ధుని రక్తం, ఇది పౌపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తం, ఇది పౌపుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము. చెప్పండి హల్లెలూయా. మీరు పచ్చి కట్టెల్లాగా ఉండొద్దు, ఎండిన కట్టెల్లాగా ఉండాలి. మన కట్టెలు గ్యాస్ను పోసినా అంటుకో, పిట్టలు పోసినా అంటుకో. యేసుప్రభు రక్తం వేసినట్టుదంట. చెప్పండి అమ్మా, నా వాక్యం సాకలి వాణి సబ్బు వంటిది కాదా, కమ్మరి వాణి కొలివి వంటిది కాదా. యేసుప్రభు రక్తాన్ని నేను ఇట్లా పోల్చుకున్నా. నేను మారుమూల ప్రాంతానికి, లంబడితండలకు, విలేజ్లకు ఎక్కువ వెళ్తాను. నన్ను ఎక్కడ పిలిచినా ఊరు మధ్యలో కూడికబెట్టి సువార్త చెప్పించుకుంటారు. కొంతమంది అన్యులకు
మోషే గురించి, ఏలియా గురించి, ఏలీస గురించి వాళ్ళు చెబితే అర్థం కాదు. మనం అంటే ఆత్మీయులం, కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం కాబట్టి మనం ఏలీస కోసం చెప్పినా, ఏలియా కోసం చెప్పినా, అబ్రాహాం కోసం చెప్పినా కొంచెం అర్థమవుతుంది. కానీ అన్యులు బైబుల్ చదవదు సర్వరు, వాళ్ళకు ఎవరి గురించి చెప్పినా, భక్తుల గురించి చెప్పినా అర్థం కాదు. వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా యేసు ప్రభు రక్తాన్ని నేను ఇట్లా పోల్చుకున్నా. మీ ఊర్లళ్ళకు, మీ పల్లెటూళ్ళకు పాతింప సామాను కొంటోళ్ళు వస్తారు. వస్తారా రారా? మాట్లాడమ్మా. వస్తారా రారా? వస్తారు. ఓ సైకిల్ కానీ ఆటో కానీ మైక్ కట్టుకుంటారు. మైక్ కట్టుకొని ఆ మైకులు ఒకే మత్తుకుంటారు. ఏమని మత్తుకుంటారంటే, పాత బకెట్లు కొంటాం, పాత బకెట్కు కొత్త బకెట్ ఇస్తాం, పాత బిందెలు కొంటాం, పాత బిందెకు కొత్త బిందె ఇస్తాం. అది సొట్టలు పడ్డా సరే, అది సిల్లులు పడ్డా సరే, అది తుప్పు పట్టిపోయినా సరే, ఎంత పనికిరాందైనా సరే, పాత బుక్కులు కొంటాం, స్టీల్ ప్లేట్లు కొంటాం, డొక్కు సైకిళ్ళు కొంటాం. ఊకే మొత్తుకుంటాడు, మొత్తుకుంటాడా? మొత్తుకుంటాడు ఇస్తాడు. మనం పాత బకెట్ ఇచ్చుకొని డబ్బులు ఇస్తే ఏమిస్తాడు? మాట్లాడండి అమ్మా. పాత బకెట్ ఇచ్చుకొని డబ్బులు ఇస్తే కొత్త బకెట్ ఇస్తాడు. పాత బిందె ఇచ్చి కొన్ని డబ్బులు ఇస్తే కొత్త బిందె ఇస్తాడు. అడుగుపోయిన రాత్రిని డేకీసా, డేకీసని ఇచ్చి కొన్ని డబ్బులు ఇస్తే మళ్ళా కొత్త డేకీసా ఇస్తాడు. ఏదైనా కొన్ని డబ్బులు తీసుకుంటాడు, పాతది ఇవ్వాలి, కొన్ని డబ్బులు ఇవ్వాలి, కొత్తది ఇస్తాడు. వాస్తవం యేసు ప్రభు రక్తం కూడా అలాంటిదేనంట. ఏసయ్య రక్తం కూడా అలాంటిదేనంట. నీ పాత రోత జీవితాన్ని ఏసయ్యకి ఇస్తే ఏసయ్య కొత్త జీవితం ఇస్తాడు. వీడు పాత బకెట్ తీసుకొని కొత్త బకెట్ ఇచ్చినట్టుగా, వీడు పాత బిందె తీసుకొని కొత్త బిందె ఇచ్చినట్టుగా. ఇంకేవాళ్ళన్నా తల్లి, అమ్మ వచ్చిన వాళ్ళు వచ్చారు, ముందుకు రండి. అమ్మ రా రా, ఓ తల్లి. అమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలాగా ఎంపీలాగా వస్తారు. ఒకసారి సపోర్ట్లు కొట్టండి వాళ్ళకు. ఓ తల్లి నీకు వందనాలు తల్లి. అమ్మ కొంచెం ముందుకు రా. అమ్మ ఇటురా ఇటురా, ఈ గ్యాప్ కానీ. నీకు వందనాలు తల్లి. కొంతమంది ఆదివారం ఆరాధన టైంకి రారు. 10 గంటలకు ఆరు నుంచి 11 గంటల వస్తారు, 11 గంటలకు వస్తారు. వాళ్ళు ఎంపీలు. ఏం పేరు? ఎంపీలు. ఇంకొంతమంది సీఎంలు 10 గంటలకు ఆరు నుండి 12 గంటలకు కూడా వస్తారు. వాళ్ళ మెడకు బోర్డు తగ్గేయండి ఇట్లా. అమ్మో ఈమె ఎమ్మెల్యేయా, 10 గంటలకు ఆడదంటే 11 గంటలకు వస్తుంది. అమ్మ ఈమె ఎంపీ, 1 గంటకు వస్తుంది. ఇక్కడ ఉండరు ఎంపీలు, లేరా? రారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలాగా వస్తారు, రారు. యేసు ప్రభు రక్తం కూడా అలాంటిదేనంట. వీడు పాత బకెట్ ఇచ్చుకొని ఏ బకెట్ ఇచ్చిండు? వాస్తవం నీ పాత రోత జీవితాన్ని ఏసైకి ఇకపోతే ఏసైకి ఏసయ్య కొత్త జీవితం ఇస్తాడు. ఇదిగో పాత విగతించిన సమస్తము కోళ్ళ రక్తం నేను కొత్త చేయదు, ఎడ్ల రక్తం నేను కొత్త చేయదు. నీ పాపానికి ఇరుగుడు ఒకటే ఏసయ్య రక్తం. ఈ రక్తంతో కడుక్కోనికి కరుసు లేదు, కష్టం లేదు. కరుసు లేదు చెప్పండి అమ్మా, కరుసు లేదు, రెండూ లేవు. నువ్వు ఉన్న జాగల్ని హృదయంలో అమ్మి నోటితో ఒప్పుకుంటే నీ పాపాలు క్షమింపబడతాయి. నేను యేసు ప్రభుని నమ్ముకోక మునుపు చివరస్తలు కూర్చొని, రచ్చబండ కాడ చివరస్తలు కూర్చొని, చేతులలో ఈ గుల్కరాలు పట్టుకొని కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలను గుల్కరాలతో కొట్టేది. నా తల్లి లాంటి వాళ్ళు రోడ్డు పన్ను వెళ్తుంటే పాపపు చూపులు, పాపపు పాటలు, పాపపు మాటలు మాట్లాడేది. కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక నా చూపు మారింది, నా మాట మారింది, నా పాట మారింది. మారిందా మారలేదా? కొంతమంది మారరు, కొంతమంది మారరు. చర్చిలు ఉన్నంతసేపు కుందేలు పిల్లలు, బయటికి వెళ్తే పంది పిల్లలు. చర్చిలు ఉన్నంతసేపు పావురాలు, బయటికి వెళ్తే కాకులు. వాస్తవం దెబ్బకు దెబ్బ, మాటకు మాట. కొంతమంది మారరు. చర్చిలు ఉన్నంతసేపు చచ్చినట్టుంటే బయటికి పోయి తోకాడిస్తాయి. చర్చిలు ఉన్నంతసేపే చచ్చినట్టుకుంటాయి, బయటికి పోయి తోకాడేస్తాయి. ఇంకా నీ పాత రోత జీవితాన్ని ఏసీకి ఇకపోతే ఈ రాత్రి ఏసీకి ఏసీ కొత్త జీవితం ఇస్తాడు. నువ్వెంత తుప్పు పట్టిపోయినా, ఎన్ని సొట్టలు పడ్డా, నువ్వు పాపమైన రొచ్చులో ఎంత దొల్లినా ఏసీకి ఏసీ కొత్త జీవితం ఇస్తాడు. వీడు పాత బకెట్స్కొని ఏ బకెట్ ఇచ్చిండు? నీ పాత రోత జీవితాన్ని ఏసీకి ఇస్తే ఏసీ ఏ జీవితం ఇస్తాడు? ఇస్తాడా? ఇవాడా ఇస్తాడు. కోళ్ళ రక్తముతో పాపం పోదు, ఎడ్ల రక్తముతో పాపం పోదు.
రక్తం అందరికి కావాలా కొందరు కావాలి అందరికి కావాలా కొందరు కావాలి అందరికి కావాలి ఓ పెద్ద కులం అయినా ఓ పూజారి యేసు ప్రభు నమ్ముకున్నంట ఎవరు పూజారి యేసు ప్రభు నమ్ముకున్నంట నమ్ముకుంటే ఈ ఊరోళ్ళంతా ఏమరా కులం కానీ కులంలో కలిసినావు మతం కానీ మతంలో కలిసినావు ఈ కులగజ్జి మాకు ఇంటింటికి తెచ్చి పెడుతున్నావు నువ్వు మా ఊళ్ళో ఉండొద్దు అని ఈ పూజారిని వెలివేసిరంట ఈ అల్లివేస్తే ఊరమంట ఊరు బయటికి పోయి ఓ చిన్న గుట్టు ఉంటే గుట్ట మీద అంత సాపు చేసుకొని చిన్న పాక వేసుకొని చర్చి స్టార్ట్ చేసిందంట. చర్చి స్టార్ట్ చేసి ఓ సంవత్సరానికి రెండు సంవత్సరానికి పోరాడి 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 ఓ 20 మంది విశ్వాసాలను చంపించుకున్నంట. 20 మంది విశ్వాసాలను చంపించుకొని 4 గంటలకు ఆదివారం నాడు 4 గంటలకు లేచి ఊరు వైపు మైకు తిప్పి ఆ పాక మీద మైకు పెట్టి ఆ మైకులోకి మొత్తుకునేదంట ఈ పూజారి. ఏం మొత్తుకునేదంట? యేసుప్రభు రక్తంతో పాపాలు గాడుకోండి పరలోక రాజ్యం దొరుకుతుంది, యేసుప్రభు రక్తంతో పాపాలు గాడుకోండి పరలోక బాబు, యేసుప్రభు రక్తంతో పాపాలు గాడుకోండి పరలోక రాజ్యం దొరుకుతుందని ఈ పూజారి మైకులో ఊకి మొత్తుకునేదంట. మొత్తుకుంటుంటే నక్కినదంట. ఎవరినంట చెప్పండమ్మా, నక్కినదంట. పని కట్టుకొని పాస్టర్ గారి దగ్గరకు వచ్చిందంటే నక్కన్నదంట, అయ్యగారు అయ్యగారు నేను కూడా యేసుప్రభు రక్తంతో కడుకుంటా, నన్ను కడగవా, నాకు బాప్టిజం ఇవ్వా, నేను కూడా పరలోక రాజ్యం చూడాలని ఆశ ఉంది అని అయ్యగారిని నక్క అడిగిందట. నక్క నక్క పో నన్ను ఫస్టే ఊరు నుంచి ఊరోళ్ళంతా వెలివేసిరు బయట. 2 సంవత్సరాలు పోరాడి 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 20 మందిని చంపించుకున్నా, నీకు నేను బాప్టిజం ఇస్తే ఈ ఉన్న 20 మంది కూడా ఊడిపోతారు. దాని పేరు ఏం పేరు చెప్పండి అమ్మా, ఏం పేరు? బైబుల్లో ఇంకొక పేరుంది, జిత్తుల మారి ఉందా లేదా? బైబుల్ ఉంది, మీ ద్రాక్ష తోటలను చెరిపే గుంటల నక్కలను పట్టుకోండి, బైబుల్ ఉంది. నీకు నేను రక్షణ ఇస్తే ఈ ఉన్న 20 మంది కూడా ఊడిపోతారని ఈయన అక్కకి చెప్పిండు. ఆయన అని ఊకే బతిలాడుతుందంట, అయ్యా నేను కూడా పరలోక రాజ్యం చూడాలి అయ్యా, నాకు కూడా ఆశ ఉంది అయ్యా అని పాస్టర్ గారిని ఊకే బతిలాడుతున్నాడు. నక్క అయ్యగారు అనుకుంటాడే, మనసులో కూడా ఇంత ఆశ లేదురా, నక్కకు బలి ఆశ ఉందిరా పరలోక రాజ్యం చూడాలని,
నక్కకు పర్మిషన్ ఇచ్చినట్టు. నక్క నక్క, నీకు పరలోక రాజ్యం చూడాలని ఆశ ఉంది కదా, ఓ నెల రోజులు మందిరానికి రా, నెల రోజులు చర్చికి రా, నీ చూపు నీ నడక నీ మాట మారితే నీకు నేను రక్షణ ఇస్తాని నక్కకు పర్మిషన్ ఇచ్చిందంట. నక్కకు పర్మిషన్, ఇంకా నక్క ఆగుతలేదంట. ఆదివారం అందరికన్నా ముదిగా రావాలి, చర్చి మొత్తం ఊకాలి, పట్టాలు అయ్యాలి, నిండు మోకాలం మీద ఉండి చేతులు పైకెత్తాలి. ఎవరు ఎవరు నక్క ఇవన్నీ బాగా చూస్తున్నట్టు అయ్యగా పర్వాలేదురా నక్క, పర్వాలేదు నక్క ప్రవర్తన మారుతుంది. ఇంకేం చేసిందంట, ఊళ్ళో వడ్లాయన దగ్గరకు పోయిందంట. వడ్లాయన దగ్గర పోయి పెద్ద శక్కశీలు చేపించుకుందంట, శక్కశీలు చేపించుకొని మెడకేసుకుందంట. ఎవరు నక్క, పెద్ద శక్కశీలు చేపించుకొని మెడకేసుకుందంట. మెడకేసుకొని ఈ సంచికి సంఖకు సంచి తలిగించుకొని సంచి నుండి కడపత్రాలు పెట్టుకొని ఓ డోలు తీసుకొని ఊరు ఊరు తిరిగి 20 మంది నిశ్వాసులను నెల నెల 15 రోజుల వరకు 100 మందిని చేసిందట నక్క. ఇక అయ్యగారికి పట్టలేని సంతోషం అంట, నాకు నక్క బల నక్క దొరికిందిరా, నక్కు చిన్న చిన్న సంఘం బల రుదులుతుంది, కొత్త కొత్త విశ్వాసాలు వచ్చిందని అయ్యగారికి పట్టలేని సంతోషం. అయ్యగా నక్క ప్రవర్తన బాగుందని ఓ నెల నెల 15 రోజులకు ఒక కూటమి ఏర్పాటు చేసి నక్కకు బాప్టిజం ఇప్పించి, బాప్టిజం కార్యక్రమం చేసి నక్కకు బాప్టిజం ఇప్పించి ఓ పెళ్ళిళ్ళు వేస్తారుగా ఎర్ర కుర్చీ తెచ్చి నక్కను కుర్చీ మీద కూర్చుండబెట్టి నక్క శాలువ కప్పి పూర్వదండ వేసి ఈ రోజు నుంచే మనకు నక్క సంఘ పెద్ద. ఎవరు చెప్పండి అమ్మా, ఈ రోజు నుంచే మనకు నక్క సంఘ పెద్ద. నక్కను సంఘ పెద్ద ఏం కానీ ఆగుతలేదంట, బంటుందంట, దొంగ దర్శనాలు చూస్తుందంట, దొంగ దర్శనాలు చూసి కొంపలంటూ పెడుతుందంట. ఇక ఈ లోపల అయ్యగారికి హైదరాబాద్లో ఒక 1 రోజులు కూడి 6 రోజులు కూడికలు ఉంటే ఈ సంఘాన్ని మొత్తం నక్క కప్ప చెప్పింట, నక్క నక్క సంఘ పెద్ద నేను వచ్చేదాకా సంఘాన్ని జాగ్రత్త చూసుకో, కూడికలు మంచిగా జరిపించు, కరెక్ట్ నేను ఆదివారం నడొస్తాను సంఘాన్ని ఈ నక్క కప్ప చెప్పి అయ్యగారు హైదరాబాద్కి పోయిందంట. అయ్యగారు బస్సు ఎక్కగానే నక్క వస్తూ అనుకుందంట, అయ్యగారు అయితే హైదరాబాద్కి పోయిండు, అయ్యగారు అయితే హైదరాబాద్కి పోయిండు, నా దోస్తుల కాడికి ఒక చాన రోజులాయే, ఒక్కసారి నా దోస్తుల కాడికి పోయి బలాయి బలాయి తీసుకొని మాట్లాడొస్తాని పని కట్టుకొని నక్క వాళ్ళ దోస్తుల కాడికి బయలుదేరింది, అడవికి బయలుదేరిందట. అడవిలోకి వాంగనే సగం దూరం అడవిలోకి వాంగనే పొగ పొయ్య పోకట్టనే ఈ నక్కకు సచ్చిన జినుక ఒప్పించిందంట. ఏమొప్పించింది సచ్చిన జినుక, మాంసం అంటే నక్క నా మాంసం అంటే నక్కకు పానమన్న తీసుకుంటుంది కదా మాంసాన్ని వదలదు. ఈ పొయ్య పోకట్టనే నక్కకు సచ్చిన జినుక ఒప్పించిందంట, చూసిందంట తిందనా తినద్దా, అమ్మో నేను ఎట్లా తింటా మనసులో అంటుకుంటుందంట, తిందనా తినద్దా అమ్మో నేను ఎట్లా తింటా సంఘ పెద్ద కదా మనసులో అంటుకుంటుందా, హే సంఘ పెద్ద లేదు గింగ పెద్ద లేదు గిడేవాడు ఉండే, తిందనా తినద్దా అమ్మో నేను బాబ్బాబ్బా అంట కదా, హే బాబ్బాబ్బలేదు బాబ్బాబ్బలేదే గిడేవాడు ఉండే, అయ్యగారు హైదరాబాద్కి పోయింది తిందనా తినద్దు తిందే తర్వాత చూసుకుందాం గీడు ఎవడు చూస్తున్నాడు పోయ పడనే పడదంట నక్క జినక మీద. ఆ జినక తోలు గట్టిగా ఉంటుంది, ఆ పండ్లతోటి ఆ తోలును గుంజుతూ ఉందంట, పండ్లతోటి తోలును గుంజుతుంటే ఈ మెడకేసుకున్న శక్కశిలువ మూతికడం వస్తూ ఉందంట, మెడకేసుకున్న శక్కశిలువ మూతికడం వస్తూ ఉందంట. ఈ శక్కశిలువ పాడగానే శక్కశిలువని తీసేసి తంగడి చెట్టు తట్టించి శక్కశీలం తీసి తంగడి దగ్గర తట్టించి సచ్చిన జినక మాంసం ఫుల్గా తిని తంగడాకుతో మూతి దూడుచుకొని మళ్ళీ శక్కశీలం మెడకేసుకొని ఎప్పలెక్క మీ లెక్క వచ్చి కూర్చుందంట. ఎవరి లెక్క? మీ లెక్క వచ్చి కూర్చుందంట. కూర్చొని మళ్ళీ వచ్చి పాట పాడుతుందంట. ఏం పాట పాడుతుందంట? మళ్ళీ పాట పాడుతుందంట. ఏం పాట పాడుతుందంట? నా హృదయము ఇంతగా మారేను. ఏం పాట పాడుతుంది? నా హృదయము ఇంతగా మనసులో అనుకుంటుందంట, ఎడమారిందమ్మా మారినాదమ్మా ఎడమారిందమ్మా సచ్చిన జింక మాసం ఫుల్గా తినొచ్చి నా హృదయం మారిందని పాడుతుంది, ఎడమారిందమ్మా ఆత్మ వస్తుందంట ఆగిపోతుందంట. ఈ లోపల అయ్యగారు ప్రసంగానికి లేచిందంట. ప్రసంగానికి లేచి 139వ కీర్తన తీసుకున్నంట. 139వ కీర్తన తీసుకొని వాక్యాన్ని చెప్తుందంట. నువ్వు కూర్చుంది దేవునికి చెప్పండి అమ్మా, నువ్వు కూర్చుంది దేవునికి, నువ్వు లేచింది దేవునికి, నువ్వు ఏడికి పోయింది దేవునికి, నువ్వు ఏడికి పోయింది దేవునికి తెలుసు అనగానే చక్కగా నక్కగా కలిగిందట, నేను ఏడికి పోయింది అయ్యగారికి ఎవరు చెప్పారా?
మళ్ళీ ఇంకొక మాట అన్నానంట, నువ్వు ఏమి తిన్నది దేవునికి తెలుసు. నేను ఏడికి పోయింది తెలిసింది, ఏమి తిన్నది తెలిసింది. నా గురించి అయ్యగారికి ఎవడు చెప్పారా? నా గురించి అయ్యగారికి ఎవడు చెప్పారా? వాస్తవం కదండి, ఒక్కొక్క ఆదివారం దైవసేకుడు ఎవరు వచ్చినా వాక్యం తీసి మాట్లాడుతుంటాడు. మాట్లాడుతుంటే నువ్వేమంటావు? చూసిన నోట్ చూసినావే అయ్యగారు నన్ను ముఖం పట్టుకొని తిట్టక, వాక్యంతో ఓడుస్తుండే కావాలని. నన్ను ముఖం పట్టుకొని తిట్టక, వాక్యంతో ఓడుస్తుండే. నేను మొన్న భీమవరం వెళ్ళా, బుండి అని భీమవరం వెళ్ళాం. అక్కడ కూటికలు పెట్టిరు. ఆ పేరు శాంతమ్మ అన్నట నాకు తెలియదు. శాంతమ్మ అన్నట తెలియదు. ఆమె బైబిల్ మిషన్కి వెళ్తుందంట. సంస్కారం నాడు తెల్ల చీర తెల్ల జాకెట్ తల గుడ్డ కూడా కట్టుకుంటుందంట. సంస్కారం అయిపోయినాక మళ్ళీ వచ్చి ఇట్లా అంటదంట, ఓ జుట్టు జుట్టు పట్టుకుంటుందంట. నేను శాంతమ్మ గురించి చెప్తుంటే సంఘం అంతా మామూలుగా నవ్వుతలేదు. శాంతమ్మను చూసి పక్క 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 నాకు అర్థమవుతలేదు వీళ్ళు ఇంతగాని. వాస్తవం ఆమె ఉందని నాకు తెలియదు, శాంతమ్మ ఉందని. అయ్యా అంటారు, అయ్యా ఈరోజు శాంతమ్మ గురించే నువ్వు చెప్పినవయ్యా. వాస్తవం ఒక్కొక్క ఆదివారం దైవసేకుడిని నిలబెట్టి సూటిగా నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దైవసేకుడి మీద కోప్పడద్దు. ప్రభా ఈరోజు నువ్వు నన్నుతో మాట్లాడినావు, నీకు వందనాలు అని. నీలో ఏ బలహీనతుందో అది ఒప్పుకొని వదులుకుంటే మేలు. దైవసేవకుడి మీద కోపడితే అది నీకే నష్టం. ఇక నా గురించి ఎవరు చెప్పారా అని ఈ వాక్యం అయితే అయిపోయినాయి. నా సంఘ పెద్దదనం ఉన్నా సరే ఊడినా సరే వాక్యం అయిపోగానే నాకు వచ్చి అయ్యగారు గల్ల పట్టుకుందంట. నా గురించి నీకెవడు చెప్పిండు? అయ్యగారు చెప్పిండు, చెప్పలే చెప్పిండు, చెప్పలే చెప్పిండు, చెప్పలే. ఇద్దరు కొంతమంది పోట్లాడుకొని అయ్యగారికి డౌట్ వచ్చింది. నక్క నక్క, నేను హైదరాబాద్ పోయినప్పుడు నువ్వేమైనా చేసినవా? చేసినా కాబట్టాక ఎడి తిరిగినా నాకే తగ్గుతున్నాయి. ఏం చేసినవి అయ్యా? నువ్వు హైదరాబాద్ పోయినప్పుడు నేను నా దోస్తుల కాడికి పోయినా పోయే పోకట్లే సచ్చిన జినుక అవుపించింది. ఆ జినక మాసం తినొచ్చి శకశిలో మెడకేసుకొని ఎప్పలెక్క కూర్చున్నా. నువ్వు వాక్యం చెప్తుంటే ఎటు తిరిగినా శిబిరాడ దెబ్బలు నాకే తగులుతున్నాయి అయ్యా. వాస్తవం అందుకనే మనం యేసుప్రభు రక్తంతో కడుక్కున్నాక నక్క బుద్ధి మానుకోవాలి. ఏ బుద్ధి? కొన్ని 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 నక్కలు మానుకోవు. తాగుడు మానయ్యి. ఇక్కడ కళ్ళు తాగుతూ లేరా? ఇక్కడ నువ్వు కాదు, అక్కడ కళ్ళు తాగుతూ లేరా? ఇక్కడ కొన్ని నక్కలు ఉన్నాయి, కళ్ళు తాగే నక్కలు. సీరియల్ చూసే నక్కలు లేవా? ఇక్కడ ఉన్నాయా లేవా? సినిమాలు చూసే నక్కలు ఉన్నాయి, ఉన్నాయి. ఇదంతా సీరియల్ గుంపే, గుంపు గుంపు. వినండి వినండి, ఒకసారి వినండి వినండి. సీరియల్ సినిమాలు చూడని వాళ్ళంతా, సీరియల్ సినిమాలు చూడని వాళ్ళంతా. మూడు సార్లు చెప్తున్నా మంచిగా వినండి. సీరియల్ సినిమాలు చూడని వాళ్ళంతా సపాట్లు కొట్టండి. చూస్తోళ్ళు చూస్తోళ్ళు అదే చేసాడు, చెంపలు కొట్టుకోండి, కొట్టుకో. నేను కుందేలు పిల్లలు అనుకున్న, పంది పిల్లలు కూడా ఉన్నాయి. అమ్మ నిన్ను ఇప్పు అనుకున్నా, ఇదంతా తుప్పే. పాస్టర్ గారు ఎలిష పాస్టరు, నీ గుంపు నీ గుంపు. నేను గింజలు అనుకున్నాయి అన్నీ పొట్టే పొట్టు 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 పొట్టు. సీరియల్ సినిమాలు నటిస్తాళ్ళంతా, సీరియల్ సినిమాలు నటిస్తాళ్ళంతా. సస్త ఎక్కడ పోతారమ్మా? ఎక్కడ పోతారు? మరి నువ్వు ఎక్కడ పోతావు? చూసేవాళ్ళు నువ్వెక్కడ? బుద్ధి లేదా నీకు? నీకు బుద్ధి లేదా? ఈ తెల్ల గుంపు కూడా చూస్తుంది, కొట్టని వాళ్ళంతా చూసి. సీరియల్ సినిమాలు మానకపోతే నువ్వు పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టవు. ఏ కాలు? ఎడమకాలు కూడా పెట్టవు. ఆమె అంటుంది, ఒక ఆమె అంటుంది, అయ్యా లాక్డౌన్లో లాక్డౌన్లో దగ్గర దగ్గర 6 నెలలు 7 నెలలు లాక్డౌన్లో 6 నెలలు 7 నెలలు అన్ని దీపాలు ఆరిపోయినాయి. గుళ్ళల్లో గుడిలల్లో గర్భగుడిలో దీపాలు కూడా ఆరిపోయినాయి. ప్రతి దీపం ఆరిపోయింది, కానీ మా దీపం ఆరిపోలే. ఏ దీపం? ఏ దీపం? నీ దీపం, నీ దీపం, దీపం దీపం. ఇదంతా దీపం గుంఫే దీపం. ఇంకొక అంటుంది వైజాగ్లో ఉదుతుఫాన్ వచ్చినప్పుడు, అయ్యా ఉదుతుఫాన్కు అన్ని రేకులు లేచిపోయినాయి. రైల్వేలో ఉండే రేకులు కూడా లేచిపోయినాయి.
బస్ స్టాండ్ నుండి రేకులు లేచిపోయినాయి, ఇంటి కిటికీలు కూడా లేచిపోయినాయి రేకులు. కానీ మా రేకులు లేచిపోలే. ఏ రేకులు? ఏ రేకులు? పూత రేకులు, ముగిల్ రేకులు. ఇదంతా అదే గుంపు. కుందేలు పిల్లలాగా ఎంత కూర్చురామో నీకు అందన. ఇంకా నువ్వు సీరియల్ మానకపోతే నువ్వు నక్కవే, ఇంకా నువ్వు తాగుడు మానకపోతే నువ్వు నక్కవే. వేషధారుల వేషలన్న పరలోకానికి వెళ్తారు, కానీ వేషధారులు పరలోకానికి వెళ్ళరు. జాగ్రత్త, వాస్తవం కడగబడిన పంది బుడదలకు పోయినట్టుగా, కుక్క వాంతికి తిరిగినట్టుగా ఈ నక్క బుద్ధి మానుకోవాలి. మానుకుందాం, ఉంచుకుందాం. ఓ గుంపు, ఈరోజు నుంచి అయినా సీరియల్ మానవా మానవ మానరు దాని ఎట్లా మాన. ఈరోజు నుంచి అయినా నక్క బుద్ధి మానుకుందాం, మానుకుందామా ఉంచుకుందాం, మానుకుందామా ఉంచుకుందామా? మానుకోండి. మానకపోతే నువ్వు పరలోకంలో ఎడవ కాలు కూడా పెట్టవు. బబ్బాబన్న లల్లన్న నిండ ముసుకేసుకొచ్చున్నా, తెల్ల సీర కట్టుకున్నా. ఎందుకు ఇక్కడ బబ్బబ్బ అంటే ఇంటి పోయి సీరియల్ చూస్తు. పోతావు పోతావమ్మా, అంత సీన్ లేదు. ఏం మానుకుందాం? నక్కబుద్ధి మానుకుందాం, ఉంచుకుందాం. ఓ తాగుబోతున్న నక్కలు, గుట్కలు తినే నక్కలు కూడా ఉంటాయి, సాటుగా సాటుగా బీడీలు తాగే నక్కలు కూడా ఉంటాయి. ఇక్కడ లేవా? ఉంది, ఉన్నాయి. తాగుబోతున్న నక్కలు కూడా ఉన్నాయి. పూజలు చేస్తే పాపం పోదు, పుణ్యము చేస్తే పాపం పోదు. పూజలు చేస్తే పాపం పోదు, పుణ్యము చేస్తే పాపం పోదు. నీ పాపాన్ని చిరుకుడు యేసు రక్తం సాకలి వాణి సబ్బు వంటిది. సాకలి వాణి సబ్బు వంటిది, కమ్మరి వాణి పలిమి వంటిది. సాకలి వాణి సబ్బు వంటిది, కమ్మరి వాణి పలిమి వంటిది. అందరికీ కావాలి ఏసయ్య రక్తము, అందరికీ కావాలి ఏసయ్య రక్తము. పాపము లేని పరిశుద్ధుని రక్తం, ఇది బౌబుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తం. ఇది బౌబుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము. చీకటి శక్తుల అనిశ రక్తము, కోత బతుకును కడియ రక్తము. చీకటి శక్తుల అనిశ రక్తము, రోత బతుకును కడిగ రక్తము. రక్తములోనే ప్రాణం ఉన్నది, పాపము కడిగే గుణం ఉన్నది. రక్తంలోనే పవర్ ఉన్నది, స్వస్థపరిచే గుణం ఉన్నది. రక్తంలోనే పవర్ ఉన్నది, స్వస్థపరిచే గుణం ఉన్నది. అందరికీ కావాలి ఏసయ్య రక్తము, అందరికీ కావాలి ఏసయ్య రక్తము. పాపము లేని పరిశుద్ధుని రక్తం, ఇది బౌద్ధుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తం. ఇది బౌద్ధుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తం. ఇది బౌద్ధుల కొరకై వలికిన పరమ వైద్యుని రక్తము. హల్లెలూయా చెప్పండి తల్లి, హల్లెలూయా. ఇంకా మీ పాత రోత జీవితాన్ని ఏసేకి ఇకపోతే ఏసేకి ఇవ్వండి, ఏసే కొత్త జీవితం ఇస్తాడు. ఇంకా నీ నక్క బుద్ధి మానకపోతే నక్క బుద్ధి మానుకోండి. మానుకుందాం, ఉంచుకుందాం, మానుకుందాం, ఉంచుకుందాం. నువ్వు సీరియల్ చూస్తే నక్కవే, నువ్వు నక్కవే. ఇంకొక పాట పాడి నేను దయసేకులకి ఇచ్చేస్తా, వింటారా? వింటారా? యేసుప్రభు రక్తం అందరికి కావాలా? కొందరికి కావాలా? అందరికి కావాలి. బాపన వాళ్ళకి కావాలి, కోంటోళ్ళకి కావాలి, కమ్మోళ్ళకి కావాలి, రెడ్డిస్కి కావాలి, సావకర్లకి కావాలి, గొల్లోళ్ళకి కావాలి, కుమ్మరోళ్ళకి కావాలి, కమ్మరోళ్ళకి కావాలి, అందరికీ కావాలా వద్దా? అందరికి కావాలి. ఎవరిని వాతి ఎవరిని వాతి పెట్టిన ఏమవుతారు తల్లి? ఇప్పుడు నేనున్నా, నేను చచ్చిపోతా, నన్ను వాతి పెడతాను, నేను బంగారం అవుతాను. ఏమవుతా? మట్టి అనండి, మట్టి అనండి. బాపనాయని వాతి పెడితే చెప్పండి అమ్మా, బాపనాయని వాతి పెడితే కోంటాని వాతి పెడితే, రెడ్డిని వాతి పెడితే, ఎరకరాని వాతి పెడితే, గొల్లాని వాతి పెడితే, సాకరాని వాతి పెడితే. ఇప్పుడు అంతా ఒకటే కులం. ఏం కులం? మట్టి కులం మనది. ఏం కులం చెప్పండి అమ్మా? ఏం కులం? ఒక్కటే కులం మనది, మట్టి కులం. అంతే, ఎర్రగుంటే ఎర్ర మట్టి, నల్లగుంటే నల్ల మట్టి. ఎర్రగుంటే ఎర్ర మట్టి, నల్లగుంటే
నల్లమట్టి. నేను కొంచెం ఎర్రగుండు కాబట్టి నేను ఎర్రమట్టిని, బ్రదర్ కొంచెం నల్లగుండు కాబట్టి అది నల్లమట్టి. ఇంకొంతమంది చీకటి ఉంటారు, చీకటి జిడిగింజలాగా, ఎట్లా జిడిగింజలాగా కమరకాకి లెక్క చీకట్లో కూడా కనపడరు. చీకట్లో కూడా అది చీకటి మట్టి. ఏ మట్టి అంతే, రెండే మట్టి, ఎర్రమట్టి నల్లమట్టి చీకటి మట్టి.